Action! ಸಹಸ್ರಾಕ್ಷಸ್ರವಾಹಸ್ಪದೇ ಿಯಾಮಿ ಪ್ರಣವದೇವಿ ಸರಸ್ವತಿ ವಿವಾದೇ ಭರ್ವಾದನೇ ಶ್ರೀರಾಮ ವಿತ್ರೇವದೋ Wait. 1, 2,
two hands of water. One, two, change. Yeah, ready. కిచెన్ రెడీ సార్ సార్ మిస్ దేనికి అది కాదు రెడీ సార్ రెండు హాయ్ అండి, దిల్రాజు గారు నిర్మాణ సారథ్యంలో శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, హర్షిత్ రెడ్డి గారు నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 36కి వి అని మేము ఈరోజు నామకరణం చేయడం జరిగింది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ జానర్ అండి. నాకు నేను చేసిన సినిమాలు అన్నింటిలో కల్లా దాదాపు నేను కంటాబద్ధంగా చెప్పొచ్చు చాలా విభిన్నమైన చిత్రం ఇది. ఈ చిత్రంలో నేను చాలా ఇష్టపడే నలుగురు నటీనటులు ప్రధాన పాత్రలు చేస్తున్నాను. నాని, సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేద థామస్. నలుగురు కూడా ఇప్పుడు వాళ్ళు చేయనటువంటి పాత్రలు చాలా కొత్త రకంగా కొత్త కోణంలో కొత్త పాత్రలు చేస్తున్నారు. ముఖ్యంగా నాని, ఇది 25వ సినిమా. నానిని దాదాపు నాడు దాదాపు గత 2008లో 10 ఏళ్ల క్రితం నేను ఇంట్రడ్యూస్ చేశాను అష్టాచమలం. అప్పుడు ఎంత ఎక్సైటింగ్గా ఉందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే నానికి ఇది 25వ సినిమా. నేను నాని అంతకుముందు చేసిన రెండు సినిమాలు చాలా పెద్ద హిట్స్ అయ్యాయి, అష్టాచమ్మ కానీ జట్లమ్మ కానీ. ఇది 3వ సినిమా కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నానిని చాలా కొత్త కొండలో కొత్తగా చూపించాలి. ఎంతో ఇష్టంగా నేను నాని పాత్ర డిజైన్ చేయడం జరిగింది. సో కొంతమంది నాని ఫ్యాన్స్ అంటున్నారు ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని. వాళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, నాని అంతకుముందు ఎప్పుడూ చేయని, భవిష్యత్తులో కూడా చేసే అవకాశం చాలా తక్కువగా ఉండే వినూత్నమైన పాత్రలో మీ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ద్వారా తన 25వ సినిమా మా అందరికి కూడా, ప్రేక్షకులకి, అభిమానులకు కూడా మరుపురంగా ఉండాలని నాకు కోరిక, ఎందుకంటే నాని అంటే నాకు ఇష్టం కాబట్టి. అలాగే సుధీర్తో నేను సమ్మోహనం చేశాను, చాలా అద్భుతమైన నటుడు తను, నా వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అండ్ నటుడి కింద కూడా తను సమ్మోహనం ద్వారా ఒక మెట్టు ఎక్కాడు అనేది నేనే కాదు విమర్శకులు చెప్పాను, తర్వాత చూసినప్పుడు చెప్పాను. ఈ సినిమా ద్వారా ఇంకొక 10 మెట్లు ఎక్కుతాడు నాకు చాలా నమ్మకం. ఇంకా నేను అదితిరావు హైదరి గురించి, నివేదా థామస్ గురించి చెప్పకుండా, 2 బ్రిలియంట్ యాక్ట్రెసెస్, నాకు చాలా ఇష్టమైన నటీమణి ఉన్నారు. వాళ్ళతో మళ్ళీ అవకాశం చేసే అవకాశం రావడం, మా నేను అంతకుముందు చేసిన యాక్టర్స్ అందరినీ కలుపుకుని కొత్త రకమైన బంధాలు, వాళ్ళు కొత్తగా ఉండేలాగా నాకు కొత్తగా ఉండేలాగా ఈ సినిమా డిజైన్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, దిల్రాజు గారికి ప్రొడక్షన్ హౌస్ దిల్రాజు గారికి నానితో 3వ సినిమా, నాకు 3వ సినిమా నానితో, నివేదా థామస్కి నానికి 3వ సినిమా, నాది 10వ సినిమా, నానికి 25వ సినిమా. సో ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ సినిమా చాలా ప్రత్యేకంగా, చాలా కొత్తగా ప్రేక్షకులకి సరికొత్త అనుభూతి ఇస్తుంది. తెలుగు సినిమాల్లోనే కొత్త రకమైన జానర్లో, కొత్త రకమైన బంధాల్లో, విజువల్గా కానీ, లేకపోతే లుక్ పరంగా కానీ, తీసే విధానంలో కానీ, సంగీత సాహిత్యాల పరంగా కానీ చాలా చాలా కొత్తగా ఉండే సినిమా ఇవి అవబోతోందని నేను వాటిస్తూ సంతోషిస్తున్నాను. థ్యాంక్.